భారత సర్వోన్నత న్యాయపీఠంపై తెలుగు తేజం అధిష్ఠించే సమయం ఆసన్నమైంది. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణతో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగే అధికారిక కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ రమణతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కరోనా నేపథ్యంలో అతి తక్కువ మంది ప్రముఖులను మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించనున్న నేపథ్యంలో జస్టిస్ రమణ దంపతులు, ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. సుమారు 5.5 దశాబ్దాల కిందట జస్టిస్ కోకా సుబ్బారావు భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఇన్నాళ్లకు మరో తెలుగు వ్యక్తి ఈ పదవిని చేపట్టనున్నారు. జస్టిస్ రమణ వచ్చే 7 ఆగస్టు 26వ తేదీ వరకు చీఫ్ జస్టిస్ పదవిలో ఉంటారు. జస్టిస్ ఎన్వి రమణ కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు నూతలపాటి వెంకట రమణ. ఆయన 1957 ఆగస్టు 27న జన్మించారు. తల్లిదండ్రులు గణపతిరావు, సరోజినీదేవి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఎన్వి రమణ కష్టపడి చదువుకున్నారు. ఆయన విద్యాభ్యాసం కృష్ణా, గుంటూరు జిల్లాలో సాగింది. ఎన్వి రమణ 1982లో నాగార్జున యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టాపుచ్చుకున్నారు. పలు విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1983 ఫిబ్రవరి 10న రాష్ట్ర బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. ప్రజా సమస్యలపై, ప్రజా ప్రయోజన వ్యాఖ్యల ద్వారా అనేక అంశాలపై న్యాయ పోరాటం చేశారు. సుప్రీంకోర్టులోను, కేంద్ర రాష్ట్ర పరిపాలన ట్రైబ్యునల్స్లోనూ వాదనలు వినిపించారు. రాజ్యాంగం, క్రిమినల్ సర్వీస్, ఎన్నికలు, అంతరాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసులను వాదించారు. ఆంధ్రప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్ హోదాలో సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా 2007 జూన్ 27న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 13 ఏళ్లు హైకోర్టు జడ్జిగా వ్యవహరించారు. 2013 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. 2014 నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ రమణ మాతృభాషను అమితంగా అభిమానిస్తారు. సభలు, సదస్సులోనూ తెలుగులో మాట్లాడటానికే ఇష్టపడతారు. కేసులను తెలుగులో వాదించి తెలుగులో తీర్పులివ్వాలని అభిలాషిస్తారు. సీజీఐగా జస్టిస్ రమణ హయాంలో న్యాయ పరిపాలనలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు. న్యాయ వ్యవస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని ఆయన ఎన్నోళ్లుగానూ ఆకాంక్షిస్తున్నారు.